కళ్యాణ్ ఎన్డీఏ తో కలవడం బాధాకరమని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. చేగువేరా నుండి సావర్కర్ వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణం బాధాకరమని గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీషర్ట్లు వేసుకొని సోషలిజం పైన గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మతవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదని మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి లౌకిక వాదానికి ప్రమాదకరమన్నారు. బీజేపీకి మద్దతు పలకడం బీజేపీ టీడీపీల మధ్య మధ్యవర్తిత్వం చేయడం రాజకీయాలకు మంచిది కాదని మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రవర్తన తీరు బాధాకరమని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎన్డీఏ కూటమికి వస్తా ఉన్నాడు. అలాగే ఢిల్లీకి వచ్చాడని తెలిసింది. ఒకవైపున చేగువేరా అడ్రస్ చేసుకుని అతివాద ఎప్పుడో వాగాడంబరం చేసేటువంటి వ్యక్తి చివరికి మితవాదమైనటువంటి సావర్కర్ పాలసీకి రావడం ఏంటి? ఏమి రాజకీయాలు ఏమన్నా పైకి ఒకటి లోపల చెప్తారా? ఈరోజు బీజేపీ భారతదేశం మొత్తం మీద ప్రజాస్వామ్యానికి కూని చేస్తూ ఉంది, లోక కోసం కూని చేస్తూ ఉంది, రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా సిబిఐ ద్వారా వాళ్ళు అనేక రకాల బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే బ్లాక్మెయిల్ చేసినటువంటి రాజకీయ బీజేపీ పార్టీకి ఇక్కడ రావడం ఏంటి అంటే రాజకీయ ఒంటరి కాబోదని చెప్పని ఆ ఎద్దకి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎక్కడ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ కలుపుకొని రాజకీయ ఒంటరి కాబోదు తీసుకెళ్ళి బెంగాల్లో తోడానికి ఉపయోగించవచ్చు. లేదా బీజేపీకి టీడీపీకి మధ్య మధ్యస్థం చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏమైనా కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా చేసినటువంటి పనులకి ఇప్పుడు ఈ రోజు నుంచి చేసే పనులకి తేడా ఉంది. పచ్చి మితవాదం వైపు శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కావడం అనేది ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.